ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మనం ఖచ్చితంగా తీయగలం, అంత శక్తి ఉంది దాంట్లో. ఇది చిన్నప్పుడు సినిమాలు గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చాలా నచ్చిన పదం ఒకటి వచ్చింది. మా భూమి సినిమాలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చూసేవాడిని పోస్టర్. ఆ పోస్టర్లో నాకు సమయంలో క్వైట్ ఇంట్రెస్టింగ్ అది శ్రీశ్రీ గారి తర్వాత బాగా నాకు నచ్చే పదం, పోరాడితే పోయేదేం లేదు బాణి సంఖ్యలో తప్పని తర్వాత మా అన్న పోని నేను కళ్ళ చుట్టూ తెచ్చుకోలేసి నాకు కనిపించట్లేదు. నాకు తెలుస్తుంది ఓకే, 170 వచ్చాను ఓకే 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 యా. అంటే ఒక సినిమా అంటే నేను చిన్నప్పుడు మా భూమి కానీ దాసీ కానీ రంగుల కళ కానీ చూసి నేను గద్దర్ గారిని నేను చూడడం, మాకు రంగుల కళ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో నెల్లూరులో చాలా విపరీత ప్రభావం అయింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రజా సమస్యల్ని ఎంత అందంగా సునిశ్చితంగా తీసుకొస్తాయని. ఈ మా భూమి ఈ విషయం మనకి పుస్తకం రాసి ఉండకపోతే చాలామందికి తెలియదు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆ సమయంలో తీసింది అది. అండ్ ఇంకా తెలంగాణలో మనకి భూస్వామ్యవాదం ఉన్నప్పుడు ఎదురు తిరిగితే ఏముంది తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది అని, ఇది గౌతమ్ ఘోష్ రాసి. అంటే ఈ ఇది మనకి తెలిస్తే మళ్ళీ కొత్తగా మనం కొత్త సినిమాలు తీయగలం, కొత్త ఆలోచనలు ప్రవేశింపబడతాయి మనలో. నిజంగా ఒక్కొక్క చరిత్ర చూస్తుంటే ఒక్కొక్క రాష్ట్ర ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా రాబోతుందంటే అంటే నిజంగా మన చరిత్రలు ఎంత లోపల ఎక్కడో ఉన్నాయి వెలికి తీయాలి అవి, అలాంటి గొప్ప విలువైన కోహినీరు వజ్రాలు అలాంటివి. అలా ఎన్నో కథలు మన తెలంగాణలో కానీ మనకు ఆంధ్రాలో కానీ మిగతా తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో కానీ ఇవన్నీ తీయాలంటే ఇలాంటి పుస్తకాలు ఇలాంటి సాహిత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఇలాంటి పెద్ద మనసు గల వ్యక్తులు సమూహం తెలగపల్లి రావు గారు లాంటి ఆధ్వర్యంలో ఇలాంటి వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నిజంగా అది మనం చాలా కోల్పోయిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అలాంటి పెద్దలు ఈ రోజున ముందుండి ఇలా మీ సంపాదకత్వంలో ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు మున్ముందు రాబోయే వచ్చి కొత్త తరాలకి మీరు మాకు ఈ ఆలోచన ప్రవేశపెట్టినందుకు వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకించి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే జాతీయ అవార్డు గ్రహీతగా సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాటలు కానీ ఇవన్నీ నాకు చాలా విపరీతమైన ఉత్తేజాన్ని కలిగించే పాటలు. అంటే నేను ఒక కళాకారుడు ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తూ మనం సోషల్ మన సినిమాని మనం ఎంత ప్రభావితం చేస్తో సినిమా నిజ జీవితం సినిమాలు ఎంత ప్రభావితం చేస్తుందో సినిమాలు కూడా నిజ జీవితాన్ని అంతే ప్రభావితం చేస్తాయి. అంటే మన చేతిలో ఉండేది అందరి దగ్గర ఉండేది కానీ నువ్వు ఏ ఆలోచనతో చేస్తావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను సినిమాని ఇలాంటి నాకు అవగాహన ఉండటం వల్ల సాధ్యమైనంత మేరకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ పాటలు ఇవన్నీ ఫైట్స్ ఉన్నప్పటికీ లోపల ఎక్కడో మేము నలిగిన మేము చూసిన జీవనం లేదంటే మాకున్న మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు మాకు ప్రేరణ కలిగించిన ఆలోచనలు ఇవన్నింటినీ ఎంతో కొంత దాన్ని సినిమాలో ఇమర్చడానికి కథల్లో ఇమర్చడానికి మా వంతు ప్రయత్నం నేను నిజంగా చేస్తాను. గబ్బర్ సింగ్ కావచ్చు ఇంకో సినిమా కావచ్చు నా వంతుగా. అలాగే నాకు ఎవరు హీరోలుగా చేసినా కానీ ఎవరు ఎలాంటి సినిమా వచ్చినా కానీ నిజంగా మంచి సినిమాని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు మరింత ముందు ముందు రావాలి, మా తెలుగు సినిమా చరిత్రని మరింత ముందుగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ అవగాహన కల్పించినందుకు ఇంకా కల్పించేలా పుస్తకాలు రాయాలి. ముందు ముందు ఇలాంటి కమిటీలు ఏదైనా ఉంటే నేను సభ్యుడిగా ఉన్న మీతో కలిసి పనిచేసేంత సత్తా నాకు లేదు కానీ కాదు మీకు మిమ్మల్ని ఒక పల్లకీలు మీ పల్లకి మోయడానికి నేను నా భుజం సిద్ధంగా ఉన్నాను. సో నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రెంటాల జయదేవ్ గారు నాకు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడో నాకు నేను నందగిరి నాకు ఇల్లున్నప్పుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.